నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, ఫుల్ బ్యాక్ పెయిన్, ఫుల్ టమ్మీ పెయిన్, ఏదో అవుతుంది అన్నట్టు అనిపించింది. కానీ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మై బాడీ. సో ఎందుకో నెక్స్ట్ డే టెస్ట్ చేసుకోవాలనిపించింది. కేమ్ టు నో దట్ ఐఎమ్ బికమింగ్ మదర్, అసలు నాకైతే ఐ వాజ్ ఫుల్లీ హ్యాపీ, ఫుల్లీ ఎగ్జైటెడ్, నాకు ఇంకా అసలు లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. బీయింగ్ ఏ మదర్ అంటే ఒక బేబీకి మనం లైఫ్ ఇస్తున్నాం అండ్ బేబీ బీయింగ్ ఇన్ సైడ్ ఆఫ్ మీ, ఐ కాంట్ ఇమాజిన్ దట్. ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్. యా, తేజాకి చెప్పినప్పుడు కూడా తేజ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. యా, హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఐ కాంట్ ఫర్గెట్ దట్ డే ఫర్ ష్యూర్. వి హ్యావ్ టూ పప్పీస్ ఎట్ హోమ్, లియో అండ్ బోల్ట్. వాళ్ళు అసలు వాళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్ ఇప్పుడు, బికాస్ దే నో ద బంప్ అండ్ ఎవ్రీథింగ్, చాలా ప్రొటెక్ట్ చేస్తారు. బంప్లో ఉన్నప్పుడే ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే ఐఎమ్ ష్యూర్ ఇద్దరు బయటకు వచ్చాక వాళ్ళ చెల్లె పాపను చాలా బాగా చూసుకుంటారు. తెలిసినప్పుడు హీ వాజ్ లైక్ హీస్ హ్యావింగ్ ఏ బేబీ అనగానే, ఓ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఫస్ట్ టైమ్ ఐ సా సమ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ హిస్ సైడ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ కిక్స్. ఓ గాడ్, దట్స్ లైక్ ద అమేజింగ్ మూమెంట్, అసలు నేను చెప్పలేను. ఐ యూస్ టు షో ఆల్ ద టైమ్ టు తేజ, తేజ చూడు, ఫీల్ ఇట్, ఫీల్ ఇట్ అంటే పాపం తేజ యూస్ టు గెట్ సో ఎక్సైటెడ్ బట్ తేజ వచ్చి టచ్ చేయంగానే అది కామ్ అయిపోయేది. One way I was very happy coming to know that it's a girl. Ammo, she is my world and like she is love of my life, everything to me. When he came to know it's a baby girl, he was kind of shocked and surprised. Asalu tana face lo unna happiness, oh god, adi cheppalemu. I'm very lucky mother. Yeah, I'm super happy to have this girl.